చేస్తున్నావు చెప్పు సిగ్గుపడత వెళ్ళి మైక్ లేదని ఆగుతున్నా అప్పటి నుంచి మైక్ వస్తే ఆపడం అయ్యతరం కాదు సో ప్రెషర్ అన్నట్టే చిన్న ఉన్నప్పటి నుంచి ఎగ్దాం ఆవారా లంగలెక్కలు చేస్తుంది మా అయ్య ప్రెషర్ ఎక్కువ ఉంటుండే మంచిగా చదువురా ఏం చేస్తున్నావు ఆవారాగా లెక్క తిరుగుతున్నావు కరెక్ట్ అన్నాడు మళ్ళీ ఆడ ట్రిపుల్ ట్రిక్కీలు కొడుతున్నావు బండ్ల మీద కాలేజ్ కూడా అంటే బంకులు కొట్టి హోటళ్ళలో కూర్చుంటున్నావు సో ఇట్లా ప్రెషర్ ఉంటుండే బట్ లేటర్ అని తెలుసుకున్నా తర్వాత ఏమైందంటే ఏది కూడా ఇది అటు రాజ్ రెడ్డియే చేశాడు అండ్ ఇంగ్లీష్లో ఒక మూవీ ఏదో చేసినట్టున్నారు మళ్ళీ తర్వాత అనా ఏది ఈ సినిమా ప్రెషర్ కుక్కర్ సో చాలా 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 క్యాచీగా ఉంది ఈ సినిమా ప్రెషర్ కుక్కర్ అనేది ఈ సినిమా నాకు ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ అంటేనే అన్న ఈ ప్రతి ఇళ్ళలో కుక్కర్లు ఉంటాయి మామూలుగా ఆ కుక్కర్ ఏమో అనుకున్నా నాకు అదే కుక్కరా ప్రెషర్ కుక్కర్లు ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా అంటే నాకు అంటే ఎట్లా అయిపోయిందంటే చిన్న ఉన్నప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కే డిసైడ్ అయిపోయింది లైఫ్ ఏంటంటే నువ్వు ఇంజనీరింగ్ చేస్తావు ఇంజనీరింగ్ చేసినాక అమెరికా పోతావు అంటే దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించలేక వేరేది విషయం సో ఇది అనేది ప్రెషర్ అంటే నాకేమో ఏదో ఆర్కిటెక్ట్ కావాలి లేకపోతే వేరే కావాలని ఉండే కానీ నాన్న డిసైడ్ చేసేసిండు నా పాత్ ఇది గీత గీసి ఈ గీతలో పోవాలి సో సినిమా అది అంటే ఏంటంటే మనకు చాలాసార్లు ఏమైపోతుంది అంటే ఒక సొసైటీ మనకు ఒక ప్రెషర్ పెడుతుంది ఏంటంటే నువ్వు ఐఐటీలో పోతేనే తోపు లేకపోతే నువ్వు వేస్ట్ లేకపోతే పెద్ద డాక్టర్ కావాలి లేకపోతే ఒక పెద్ద ఇంజనీర్ కావాలి కాలేదనుకో ఇప్పుడు ఫిల్మ్ ఫీల్డ్లోకి వస్తారు చూడు కొంతమంది వాళ్ళందరికీ వాళ్ళ అమ్మ నాన్న అరే నీ పెళ్ళి అవుతుందా ఫిల్మ్ ఫీల్డ్లో పోతావా అనేది ఒక పెద్ద క్వశ్చన్ సో ఇది అంటే దీస్ ఆర్ ద ప్రెషర్స్ దట్ వీ గో త్రూ సో మేము ఏం చేసినామంటే ఈ సినిమాలో ఆ ప్రెషర్లో ఒక ప్రెషర్ తీసుకున్నాం తీసుకొని దాన్ని పోర్ట్రే చేసినాం ఆ ప్రెషర్ ఏంటంటే అమెరికా పోతేనే నువ్వు మంచిగా లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే వేస్ట్ అనేది ఉన్నది ఒకటి ఇంజనీర్లలో అట్లీస్ట్ జర్మనీ పోవాలి లేకపోతే న్యూజిలాండ్ పోవాలి లేకపోతే అట్లీస్ట్ కెనియా అయినా పర్వాలేదు నైజీరియా అయినా పర్వాలే కానీ దేశం కంటే బయటికి పోవాలనేది ఇట్లా ఉంది ఆ ప్రెషర్లలో మనం ఏం చేస్తున్నామంటే మన ప్యాషన్ మన ఇంట్రెస్ట్ అనేది పక్క పెట్టుకొని ఆ దోవలు పోతున్నాం సో ఆ దోవలు పోయిన ఒక క్యారెక్టరే మా కిషోర్ సాయి రోనక్ ఈ సినిమా హీరో కిషోర్ సినిమా హీరో తను తన జర్నీ ఏమైతుంది ఎట్లా కష్టాలు పడతాడు కామికల్గా తీసుకొచ్చినాం ఆయన ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు రావుల రామకృష్ణ రాజారావు ఇక వాళ్ళు అంటే రాములు ఎట్లా అంటాడంటే ఏమ్రా అమెరికా పోతేనే అదారా ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటే అందరం బేకారుగా అన్నమారా అంటే అట్లా అన్నట్టు అంటే ఫ్రెండ్స్ ఇక వాళ్ళ ఫాదర్ ఎట్లా అంటే కొడుక నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఏమని చేసి అమెరికా పోవాలి నువ్వు ఆడ ఏమని చేయి కానీ అమెరికా పోవాలి నేను గర్వంగా చెప్పుకోవాలి ఏమని అంటే నేను నా కొడుకు అమెరికా వెళ్ళాను సో ఇది చూపెట్టుకుంటూ మనం ఏం చేసినామంటే కామికల్గా సెటైరికల్ బేసికలీ మన సొసైటీ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ మీద ఒక సెటైర్ కానీ సెటైర్ని తీసుకుపోయి ఒక ఇమోషనల్ డ్రామా అంటే ఏమవుతుందంటే పేరెంట్స్ కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యి రాకపోతే ఎట్లా ఫీల్ అవుతారు అనేది కిషోర్ గ్రహించి తన యునో హీ టేక్స్ హిస్ డిసిషన్స్ ఇది మా మూవీ కానీ నిజంగా అన్న చాలా మంచి మూవీ అసలు ప్రతి ఇళ్లలో జరిగేటువంటి సిచ్యువేషనే ఈ ప్రెషర్ కుక్కర్ అనేది జనరలీ ప్రతి ఒక్కరి ఇండ్లలో నాన్నన్న ప్రెషర్ చేస్తాడు కొడుక్కి లేదా కొడుకు అన్న నాన్నకు ప్రెషర్ చేస్తాడు నాన్న నేను అమెరికా పోతా అని చెప్పి నాన్న వద్దంటాడు తండ్రి వద్దు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలా అని చెప్పి కానీ నాన్న వేరే వాళ్ళ ఇళ్లలో అయితే ఇలా జరుగుతుంటాయి ఆపోజిట్ కానీ నిజంగా నాకు తెలిసినంత వరకు అమెరికా లైఫ్ అనుకుంటాం కానీ అక్కడ ఉండేటువంటి కష్టాలు అవన్నీ నేను రియల్గా చూసిన అక్కడ పోయి నిజంగా నీకు ఏమనిపిస్తుంది రాహుల్ నాకు మస్త్ అనిపిస్తుంది అమెరికానా పార్టీ చేస్తాను చదువుకోని ఇంట్లో సాటిస్ఫైకే పోను నేను చదువుకోనికి దాని గురించే మాట్లాడుతున్నా పార్టీలు చేసుకోవడానికి కాదు అట్లా పోనీకి మంచిగానే ఉంటుంది చూసి రావడానికి సరదాగా కానీ అక్కడ పోయి సెటిల్ అవ్వాలంటే అది చాలా 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 కష్టం ఉంటుంది సో రోనక్ మీదనే ఉన్నట్టున్నదన్న మొత్తం ధ్యాస అంతా సో ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ హీరో ఆయన ఇంట్లో ఏం లొల్లు ఉన్నదో ఆయన మనసులో ఏం లొల్లు ఉన్నదో ఆయనకేం ప్రెషర్ ఉన్నదో అడుగుదాం ఒక్కసారి సాయి రోనక్ గారు మీరు అనేది రెండు రకాలుగా ఉన్నాను ఎప్పుడైతే ఇంజనీరింగ్ చేస్తున్నానో నా దిక్కు చూడకండి అక్కడ చూడండి సో ఎప్పుడైతే ఇంజనీరింగ్ చేస్తున్నానో అప్పుడు మెకానికల్ తీసుకురా బాగా స్కోప్ ఉంటుందని కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు అప్పుడు తీసుకున్నా కానీ తర్వాత ఏం స్కోప్ ఉంటే నాకు అర్థం కాదు సరే ఇట్లా కాదు నాకు యాక్టింగ్ డాన్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నీకు సినిమా అంటే పెళ్ళి అవుతుందా ఇట్లాంటి ప్రెషర్ అలా సో
అందరికీ ఆ ప్రెషర్ కుక్కర్ మూమెంట్ ఉంటుంది. సో అట్లా నా పర్సనల్ లైఫ్లో అది ప్రెషర్ కుక్కర్ ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఊరికే ఒక కాంటెస్ట్లో ఇలా రన్ చేద్దామని పెట్టిన. అరే మీ లైఫ్లో ఉన్న ప్రెషర్ కుక్కర్ మూమెంట్ చెప్పండి అంటే, సినిమా యుఎస్ కాన్సెప్ట్ యుఎస్ ఎన్ఆర్ఐ గురించి బేస్ చేసుకోం కాబట్టి చాలామంది నాకు యుఎస్ నుండి వేరే ఆస్ట్రేలియా నుండి అక్కడ నుండి మెసేజ్ చేస్తున్నాను అనమాట. అది ఎందు వచ్చినాయి అంటే, అంటే నా ఐఎమ్ నాట్ అ బిగ్ స్టార్ కానీ ఆల్రెడీ ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి అంటే మనకు అర్థమవుతుంది ఎంత ప్రెషర్లో ఎంతమంది ఉండను. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ వాయిస్ అందరి మనం ఈ సినిమా త్రూ ప్రొజెక్ట్ చేద్దామనే మా ప్రెషర్ కుక్కర్ ప్రయత్నం. సూపర్. ఎట్లా అనిపించింది మీకు షూట్ చేసిన ఫస్ట్ సినిమా అనుకుంటా కదా? లేదు కాదా, మూడో సినిమానా? అమ్మో సూపర్. అయితే ఆ సినిమాలో చిన్న చిన్న పిల్లలు లెక్క ఉంటాయి కదా, అంతా ఇప్పుడు పెద్ద మా సినిమా జర్నీలో అంతేనా? అక్కడ అక్కడ చేసిరా సినిమా షూట్? ఏడా, నేను ఎక్సైట్ అయినా ఫస్ట్. నాకు ఇట్లా అమెరికా కాన్సెప్ట్ అనగానే ఇట్లా అమెరికా తీసుకుపోతారేమో అక్కడ షూటింగ్ చేస్తారు అనుకున్నా, కానీ సినిమా ఎండ్ అయ్యే వరకు ఆడికి వచ్చేసిన. అయితే నేను అదే ఈడ కట్ చేసినాం కదా సినిమా లంగా అట్లాంటిది అమెరికాకి పంపిస్తాం. ఆయన ఇప్పుడు అట్లా లిటికేషన్ పెట్టాను అనమాట. ఇప్పుడు నువ్వు అమెరికా నేను పోవాలని వద్దన్నాడు. నేను చెప్పిన సెకండ్ ఇంకొక సినిమా తీద్దాం సార్ పార్ట్ టూ, అది మొత్తం అమెరికాలో షూట్ చేద్దామని చెప్పిన. సూపర్. అయితే ఇప్పుడు మా హీరోయిన్ చెప్పండి, మీరేంటి మంచిగా రెడీ అయ్యి మంచి ఫ్రాకో గ్రీకో మంచిగా వెరైటీగా రెడీ అయ్యి వస్తారనుకుంటే సూట్లో వచ్చారు? లేదు, ఎంతే ఇప్పుడు ఈ రోజు మేము సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం నువ్వు అవుతావరా లంగా. సో అదొక క్రేజీ సాంగ్, యునో లైక్ యోయో టైప్స్. సో ఇప్పుడు డాన్స్ చేయాలి ఇక్కడ మీరు? డాన్స్ చేయాలి అస్సలు వదిలిపెట్ట, తప్పకుండా. ఈ సాంగ్కి డాన్స్ ఎన్నిసార్లు చెప్పినా చేస్తాము, నో ప్రాబ్లమ్. అంతేనా? ఓకే. మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో? ఈ మూవీ టైటిల్ మీరు చూసారు ప్రెషర్ కుక్కర్, డిఫరెంట్ టైటిల్, షూటింగ్ స్టోరీ కూడా ఎలా ఉంది. అండ్ షూట్ చేసేటప్పుడు అయితే వి రియలీ ఎంజాయ్డ్ అ లాట్. అంటే ఏదైనా సినిమాటిక్గా అనిపించలేదు, ఎవ్రీథింగ్ వాజ్ రియలిస్టిక్. సో వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్ ఉంది మాకోసం. సూపర్. ప్రీతి అన్సారీ అస్రాని, అస్రాని గమ్మత్తుంది. అస్రాని అంటే అస్రాని ఇట్స్ సన్నీ అంతేనా? ఓకే. తెలుగు మొత్తం వస్తా? తెలుగు మొత్తం వస్తా. తెలంగాణ కూడా వస్తా? ఒక డబ్ ఇచ్చి డబ్బింగ్ అంటారు, ఒక డైలాగ్ చెప్పు ఆ సినిమాలో. బనాయిస్తున్నారు చెప్తా అన్నా చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పేస్తున్నా. నాకే డైరెక్ట్ చెప్పేస్తాం, మేమంతా డైరెక్ట్ చెప్పేస్తాం. ఓకే చెప్పు 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 చెప్పండి. ఇంకా చెప్పాలనా? ఇంకా చెప్పాలి. ఏ ఏంది చిన్నపిల్లగాంతో బండి తొడిపించున్నా? లేదు లేదు చెప్పండి, బాగా కాదు ఈ సినిమా కోసం నేను నేర్చుకున్నా తెలంగాణ. అవునా? అవును. ఓ అంతకు ముందు రాదు, నేను డబ్బింగ్ కూడా నేనే చేసా. ఎంతసేపు పడిందో డబ్బింగ్? ఏ ఇంతసేపు పట్టలేదు. ఓ రపరప చెప్పేసిండా. సూపర్. అయితే ఒక్క డైలాగ్ మాత్రం 50 టేక్స్. ఏ డైలాగ్ ఒక్కసారి చెప్పు? ఆ 50 టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏదైతే ఉందో. నీ గోల్ చాలా గమ్మత్తుగా ఉందో నాదా? మంచి డైలాగా ఏదన్నా? మంచి డైలాగా ఇదే మంచిగా అన్నావు, బనాయిస్తున్నావు అదే బాగా. చెప్పండి రాహుల్ చెప్తాడు బాగా మాట్లాడు. రాహుల్ చెప్తాడు రెండు తెలంగాణ డైలాగులు. అరే ఇమ్రా హౌలే ఏం చేస్తున్నావు? అరే ఇమ్రా హౌలే ఏం చేస్తున్నావు? నేను అవలగాని కాదు రోనక్ అవలగా, నేను చేసి డైలాగ్ వినిపిస్తున్నా. నేను కూడా డైలాగే చెప్పానంటే. సో అంటే బేసికలీ అందుకొరకే మేము అన్ని ఇట్లా మాట్లాడుతున్నాం, మీరేం అనుకోవద్దు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో ప్రెషర్ కుక్కర్ సినిమా ప్రతి ఇంట్లో ఇదే లోన్లీ. బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ అయిపోయిన కాంచి లైఫ్లో ప్రతి ఇంట్లో నెక్స్ట్ ఏం చేస్తావు, జాబ్ చేస్తావా, ఫారెన్ వెళ్తావా, ఏంటి అనేది ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అదొక్కడే కాకుండా లైఫ్లో ఇప్పుడు మనం ప్రతి పనికి ఒక ప్రెషర్ ఉంటుంది, మేబీ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసి మన హీరో ఎలా ఇన్స్పైర్ అవుతాడు, స్పెషల్లీ యుఎస్ వెళ్ళలేని ఇక్కడ ఉన్న చాలామంది యూత్ ఇక్కడ ఎలా చేస్తే ఇక్కడ సెటిల్ అయితే వాళ్ళకి ఎలా కిక్ ఉంటుంది అనే మెసేజ్ ఓరియంటెడ్లో ఈ సినిమా ఉంటుంది. సో థ్యాంక్స్ సుజయన్న, సుశీల్, ముఖ్యంగా ఇప్పుడు ఈ రిలీజ్ సాంగ్ రాహుల్,
ఈ సాంగ్ మాత్రం నేను ఫస్ట్ నేను చెప్తున్నా, ఈ సాంగ్ని నన్ను తిట్టుకుంటారేమని భయమవుతుంది. సో దయచేసి పాజిటివ్గా తీసుకోండి. సో ఓకే, రాహుల్కే ఇది క్రెడిట్ ఇస్తాం ఈ సాంగ్కి. సో ముఖ్యంగా సాయి రౌడానికి ప్రీతి హీరో హీరోయిన్ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ యు నో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. ఐ విష్ యూ బోత్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సుజాన. అయితే థ్యాంక్ యూ. అమెరికా పోయి లంగ్ అయ్యి వాపస్ వచ్చింది అంట. అయితే అదే యాక్చువల్లీ మంగ్లీ ఒక క్వశ్చన్ అడిగింది, ఏం చేసేటప్పుడు మాకు ఒక టైప్ ఆఫ్ సాంగ్ కావాలనండి, ఎట్లాంటి సాంగ్ కావాలి అని. అంటే ఇప్పుడు మా వైఫ్ తోటి కూర్చొని ఒక ఇట్లు ఉండాలి అని మన మంగమ్మ మాకి కిరికిరి ఇవన్నీ పెట్టుకున్నాం. మా పాట ఇట్లు ఉండాలి అంటే మా వైఫ్ అనేది మరి రాహుల్తో పాటించుకోవచ్చు కదా అంటే అది ఇట్లా సడన్గా ఇట్లా ఒక అయిపోయి అప్పుడు రాహుల్కి కాంటాక్ట్ చేసి మాకు పాటలు ఇట్లా కావాలి ఇట్లా ఉండాలి అంటే కూర్చొని అంటే సినిమాటిక్ లాగా కాకుండా మనం లాంగ్వేజ్ మనం డే టు డే లాంగ్వేజ్ మాట్లాడతాం కదా, వాడుక భాష. వాడుక భాష బా థ్యాంక్ యూ. అయితే ఆ వాడుకంగా లేదు అంటే మనం టెక్స్ట్ బుక్లో మాట్లాడతాం చిన్న ఉన్నప్పుడు అట్లుంటుండే, అరే అర్థం అంటే ఎక్కువ అర్థం కాదన్నట్టు. కానీ మన వాడుక భాషలో మాట్లాడితే మంచి ఎక్కుతుంది. అయితే మాకు పాట ఎట్లా చేయాలని ఉండే అంటే డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే అమెరికా పోతే నువ్వైతే రా లంగా అంటే ఇంకా మేము ఇక వీ డింట్ హెజిటేట్ టు సే వాట్ వీ వాంటెడ్ టు సే చెప్పేసి ఆ విధంగానే మనము ఈ ఈ పాట చేసినాం. ఫస్ట్ అఫ్ కోర్స్ పాడిన తర్వాత పాట గురించి మాట్లాడదాం, కానీ మేము పాట అయితే బాగా అంటే షూటింగ్ అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసినాం యాక్చువల్గా చెప్పాలంటే. అన్న యాక్చువల్గా ఇంకా సుజనాకి ఫస్ట్ థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే మ్యాగీ బాబీకి చెప్పుకోవాలి, ఎందుకంటే మ్యాగీ బాబీ ఇట్లా సడన్గా స్ట్రైక్ చేయగానే అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు. సో జనరల్ ఏంటంటే గైస్ బేసికల్లీ ఐ మీన్ ప్లేబ్యాక్ సింగర్ అనమాట. ప్లేబ్యాక్ సింగర్ అంటే మా నేను ఉట్టి పెరిగింది ఇట్లా దూల్పేట్ మంగళాట్ ఏరియాలో, ఆడపోయి ఇట్లా ఎక్దమ్ ముస్లిం సాలీలు ఉంటారు జర హిందూస్ ఎక్దమ్ లోకల్ క్యాండిడేట్లు అనమాట. ఆడపోయి మేము ప్లేబ్యాక్ సింగరు అంటే ఏ ఆర్కెస్ట్రా ట్రూప్లో వాడతావురా అంటారు. అట్లుంటుంది అనమాట మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఈ వీడియో చూపించి చెప్తా ఏరే బోల్తే రే ప్లేబ్యాక్ సింగర్ అంటే అని చెప్పేసి. సో సుజయ్ అన్న, సుశీల్ అన్న, అప్పి అన్న అండ్ ఎవ్రీబడి హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని జనరల్లీ ప్లేబ్యాక్ చేపించడమే అవకాశాల కోసమే చచ్చిపోతున్నాము, అలాంటిది వీళ్ళు డైరెక్ట్ మూవీలో ఒక ప్రమోషనల్ సాంగ్ చూపించి నా అసలు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని ప్రొజెక్ట్ చేసి మంచిగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ బేసిక్గా చెప్పాలంటే సుజయ్ అన్న, సుశీల్ అన్న, అప్ప అన్న ముగ్గురు అమెరికా పోయారు, లంగా అయ్యి మళ్ళీ వాపస్ వచ్చారు. ఆడికి ఆ పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఏం తప్పుగా అనుకోరు, అమెరికా వాళ్ళని ఏదేదో చెయ్యాలా కష్టాలు ఉంటాయి చూడు, చాలా 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 కష్టం ఉంటుంది. ఏ ప్రెషర్ గురించి మొత్తం చెప్పేసేయ్యారు ఇంటర్ మావాళ్ళు. మా సినిమా ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో దాని నుంచి మొదలు పెడతా, దాని దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రెషర్ అవుతుందా లోపల పొద్దున అయితే రాత్రి అంతా ఉంటుందా అర్ధరాక అవుతుంది పొద్దున అంతేనా? అయితే షార్ట్ కట్ లో చెప్పండి, క్యాప్ ఉండాలి, క్యాప్ ఉంటేనే కిక్. చేసిన కిషోర్ ఫ్రెండ్ క్యారెక్టర్ పవన్ అనే క్యారెక్టర్ బిందాస్ ఉంటా నేను సినిమాలో. ఆ యువన్కి ఏ ప్రెషర్ అని ఉండని, నాకు మాత్రం ప్రెషర్ లేదు టైప్లు ఉంటా. నాకు ఒక గోల్ ఉంటుంది సినిమాలో, అది చెప్పొచ్చో చెప్పొద్దో ఇక మా డైరెక్టర్ని అడగాలి. జనరల్గా డైలాగ్ చెప్పి అది చెప్పండి డైలాగ్. జనరల్గా అండర్వేర్ మోడల్ అంటే వాడు కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు, థైస్ గీస్ ఖతర్నాక్ ఉంటాయి, చెస్ట్ గీస్ట్ అంతా సాలిడ్ ఉంటుంది, షూటింగ్ వావ్ అంటారు. నన్ను అండర్వేర్ మోడల్గా చూసి ఎవడన్నా వావ్ అంటాడా? ఆగో ఆడి నుంచి అంటారా అంట థ్యాంక్ యూ. సో ఇదే కాన్ఫిడెన్స్తో ఎవరో ఒకరు నా హోర్డింగ్ చూసి అంటారని సినిమా మొత్తం నేను అదే ఫీల్ ఉంటా. లాస్ట్కి ఏమైందనేది మీరు సినిమాలో చూస్తారు. అండ్ నా ఫ్రెండ్ కిషోర్ వన్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నాయి, వన్ జర్నీ ఎట్లుంటుంది లైఫ్లో అంటే రైట్ ఫ్రమ్ ద విలేజ్ అమ్మ నాన్న దగ్గర నుంచి వాడొక లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది, ఆ ట్రావెలింగ్ ఎట్లుంటుంది వన్ లైఫ్లో జర్నీ, అండ్ దానికి నేను అండ్ రాహుల్ రామకృష్ణ ఇద్దరం ఎట్లా సపోర్ట్ చేసినాం, అండ్ మేము మాకు వీనికి ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది సినిమాలో, మేము ఏడ్చినాం నవ్వినాం, మాతో పాటు మీరు కూడా సినిమాలో ఏడుస్తారు నవ్వుతారు ఎంజాయ్ చేస్తారు అని చెప్పు. అరే కిషోర్ ఒక దినం ఎట్లొస్తుంది ఎరకనా, సిటీలో ఏ మూలకు చూసినా కానీ హోర్డింగ్ మీద నా కటౌట్ ఇట్లుండాలి,
పోరి పోరగాళ్ళందరూ చూసి వావ్ వాట్ ఏ మోడల్ అని అగమైపోవాలి. ఏమంటారా? సూపర్ అస్రాని చేంజ్ చేశారు. ఆమె మొన్నటి దాకా ప్రీతి అస్రాని ఉండే. ఎట్లా అనిపించేది నీకు? ఏంటి అప్పటి నుంచి నన్ను అడుగుతూ నా ప్రెజర్ అడగవా నా ప్రెజర్ అడగవా అని చెప్పి చెప్పాలా ఇప్పుడు నువ్వు? నేను అడగలేదు ఇలా అడిగిన. ప్రెషర్ అయితే ఏం లేదు. ప్రెషర్ అంటే అందరూ చెప్పారు నానా ఇలా ప్రెషర్ ఇస్తారు అలా ప్రెషర్. నా ఫ్యామిలీలో ఎలా అంటే ఏం ప్రెషర్ లేదు. ఆల్ ఆర్ వెరీ సపోర్టివ్. మూవీలో కూడా అయితే నేను ఎప్పుడు ప్రెషరే తీసుకోను. ఐఎమ్ వెరీ లైక్ బిందాస్ కైండ్ ఆఫ్ అ గర్ల్. సో ఇన్ఫ్యాక్ట్ కిషోర్ కూడా ప్రెషర్లో ఉంటే నేను అసలు ఏంది ఇంత టెన్షన్ తీసుకుంటున్నావు అది ఇది అని నేను చాలా కన్సోల్ చేస్తుంటాను. సో నేను ఎప్పుడు ప్రెషర్లో ఉండను అది అనమాట. సో రియల్ లైఫ్లో కూడా నేను అంతే అంతేనా? ఒకవేళ ఉంటే కూడా పర్లేదు మర్లేదు మీరు హ్యాండిల్ చేసుకోగలరు. ఓకే సూపర్ అయితే చాలా బాగా మాట్లాడారు మీరు హీరోయిన్ అంటే.